అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా జిల్లా డిప్యూటీ కమిషనర్ అదే అసిస్టెంట్ కమిషనర్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు డైలీ వెహికల్ చెకింగు, బస్సులు చెకింగు ప్రతిరోజు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ కుంట నుంచి విజయవాడ వెళ్లే బస్సు చెక్ చేయగా అనుమానప్రదంగా బస్సు లాస్ట్లో ఒక బ్యాగ్ పడి ఉంది. అక్కడ ఎవరు ప్రయాణికులు లేరు. ఆ బ్యాగ్ను తెచ్చి చూస్తే దానిలో దాదాపుగా ఒక 5 కిలోల గంజాయి, 2 గంజాయి దొరికింది. అక్కడ ఉన్న ప్రయాణికులను అడగగా ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదన్నట్టుగా చెప్పడంతో దాన్ని ఈవిడి కేసు అంటే అన్డిటెక్టెడ్ కేసుగా నమోదు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి ఏదైనా గంజాయి కానీ సాగు చేసినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా ఏదున్నా మాకు సమాచారం ఇవ్వండి. ప్రతి గంజాయి నిర్మూలన అనేది ఏ ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటో పోలీస్ డిపార్ట్మెంటో కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి దాన్ని నిర్మూలిస్తే తప్ప అది ఆ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టలేము. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో దాన్ని ఆ గంజాయి నిర్మూలన అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ వినియోగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.